వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను కిషోర్. డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడిప్పుడు అని భారతీయ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ తెలుగు ప్రజలకు ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన టీపీ కవర్ అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆశించినట్టుగానే రాజమౌళి ట్రిపుల్ ఆర్ నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ లభించింది. పలు భాషల నుంచి 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కర్ మెంబర్స్ తుది జాబితాకు ఎంపిక చేశారు. కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. పొలిటికల్ అప్డేట్స్ లోకి వద్దాం. జీవో నెంబర్ 1 పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అన్ని వర్గాల వాదనలో విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే జీవో 1 పై సస్పెన్షన్ కొనసాగించాలన్న టీడీపీ తరపు న్యాయవాది సిద్ధార్థ లుద్రా విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. జీవో నెంబర్ 1 విషయంలో తమ హక్కులు కాలరాస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ మినహా మిగతా రాజకీయ పక్షాలన్నీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. జీవో నెంబర్ 1ను సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. జీవో నెంబర్ 1 పై సస్పెన్షన్ ను కొనసాగించాలని టీడీపీ తరపు న్యాయవాది హైకోర్టు బెంచ్ ను కోరారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. మళ్ళీ సిద్ధార్థ లూత్రా గారి దీన్ని ఇంటీరియర్ ఆర్డర్ను పొడిగించమని చెప్పి అడగడం జరిగింది. అయితే కోర్టు ఈ ఆర్డర్స్ను పొడిగించడానికి నిరాకరిస్తూ కేసును, తీర్పును రిజర్వ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ జీవోలో ఎక్కడ రోడ్డు షోలపైన కానీ లేకపోతే ర్యాలీలపైన కానీ సంపూర్ణంగా నిషేధం విధించినట్లు ఎక్కడా లేదు. ఓన్లీ రెగ్యులేటరీ ప్రొవిజన్స్ అంటే ట్రాఫిక్ నియంత్రించడానికి లేకపోతే ఈ ఇరుకు సందులో బహిరంగ సభలు పెట్టుకోకుండా వీటన్నిటిని నివారించడానికి మాత్రమే ఈ జీవోని ఇష్యూ చేయడం జరిగిందని చెప్పేది ప్రధానంగా చెప్పడం జరిగింది. అంతకుముందు సెలవుల్లో ఎలాంటి అత్యవసర కేసులను విచారించాలని దానిపై ప్రధాన న్యాయమూర్తి నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసినప్పటికీ అందుకు విరుద్ధంగా జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ వ్యవహరించడాన్ని సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. సంక్రాంతి సెలవుల సమయంలో వెకేషన్ బెంచ్ వ్యవహరించిన తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అలాగే రోడ్ షోల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజారక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాగే చంద్రబాబు సభల్లో 11 చనిపోయిన దృష్ట్యా సర్కార్ జీవో నెంబర్ 1 తెచ్చిందని ప్రస్తావించింది. జీవో నెంబర్ 1 నిలుపుదల చేయాలని వేసిన పిటిషన్కు హేతుబద్ధ కారణాలు లేవని, అలా చేయడమంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని ఇదివరకే వ్యాఖ్యానించిన హైకోర్టు తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు హేయమన్నారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ఇరుకు రోడ్లో మీటింగ్లు పెట్టి ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. 2 ఎకరాల భూమితో చంద్రబాబు 1000 కోట్లకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు లక్ష్మీ పార్వతి. ఇరుకు సందుల్లో పెట్టి మీటింగ్లు, ప్రజల ప్రాణాలు 11 చంపేసినటువంటి నరహంతకులు కదా మీరు. ఇంత దారుణమైనటువంటి ఈ వ్యవస్థను నడిపిస్తున్న ఈ ప్రతిపక్ష ముఠా ఏదైతే ఉందో దానికి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం కూడా ఆలోచిస్తారనే నమ్మకం నాకు లేదు. ఇట్లాంటి ఒక పనికి మాలిన వాడు, ఒక అవినీతి పరుడు, ఒక అరాచకవాది, మామను చంపినవాడు, హంతకుడు, ఒక దుర్మార్గుడు, మంచి జరుగుతుంటే చూసి సహించలేనటువంటి వాడు. గత 2.5 ఏళ్లుగా తనపై, తన కుటుంబంపై ఓ వర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలకు బాగా తెలుసునన్నారు. న్యాయం గెలవాలి, నిజం వెల్లడి కావాలన్నదే తన జయమన్నారు. ముందే ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా సీబీఐ ఎదుట హాజరు కాలేకపోయానన్నారు. మరో 5 రోజుల సమయం కావాలని అడిగానని, తదుపరి ఇచ్చే నోటీసుల తర్వాత విచారణకు తప్పకుండా హాజరై అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తానన్నారు. వీళ్ళందరికి వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నంకి రమ్మని చెప్పారు. కానీ ముందు ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 4-5 డేస్ బడివి కోరుతాము. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే నోటీస్ ఇస్తారో ఆ నోటీస్ ఇచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి వాళ్ళకున్న సందేహాలు కావచ్చు, ప్రశ్నలు కావచ్చు, తప్పకుండా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకే ఒకటి మనవి చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా, న్యాయం గెలవాలా, నిజం తేలాలా.
ప్రధాని మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని విజయవాడలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం 11 భాషల్లో ఈ పుస్తకాన్ని అనువదించారని గవర్నర్ చెప్పారు. విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందన్నారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. Our Prime Minister, after recognizing this pressure posed by students on the eve of board examinations, has started the process of face-to-face interaction with teachers, students and their parents to promote the conversation among them, sharing the tips to improve their నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్రకు చిత్తూరు జిల్లా పోలీసులు అనుమతిచ్చారు. ఈ మేరకు పోలీసులు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. రోడ్లపై ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదన్నారు. బాబు రోడ్ షో ప్రమాద ఘటనల దృష్ట్యా కొన్ని షరతులు పెట్టారు. దీంతో పోలీసులు విధించిన ఆంక్షలు పాదయాత్రలో పాటించలేమంటూ టీడీపీ హై డ్రామాకు తెరతీయడంతో చిత్తూరు జిల్లా ఎస్పీ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రతో ఒరిగేదేం లేదన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు విప్పని గళం, ఇప్పుడు విప్పితే ఏం లాభమని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందన్నారు మంత్రి కాకాని. ఈ రాష్ట్రంలో జరగకూడనన్నిటికీ కారకుడు చంద్రబాబు. ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకయ్యాడు. చంద్రబాబు నాయుడుకి ఇబ్బందిగా ఉంది, నడవలేకుండాడు, మాట్లాడలేకుండాడు. మీరు చూశారో లేదు, ఈ మధ్య చంద్రబాబు నాయుడుకి పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేసింది. ఆయన తిరిగినా తిరగకపోయినా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది భూస్థాపితం అయిపోయింది, బంగాళాఖాతంలో కలిసిపోయింది. గత చరిత్ర ఆయన తిరిగినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం తప్ప నష్టం లేదు. సమాజంలో చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందాలని గాంధీజీ చెప్పిన విధంగా ఏపీలో జరుగుతున్నాయని యూపీ సీఎం ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా అన్నారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ను సాకేత్ మిశ్రా కలిశారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందుతున్న సేవల పరిశీలనకు రాష్ట్రానికి వచ్చినట్టు తెలిపారు. వైద్య రంగంలో మంచి కార్యక్రమాలు చేపట్టారని, గ్రామ సచివాలయాలతో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రశంసించారు మిశ్రా. అంతకుముందు ఆయన పెనమలూరు మండలం బణుకూరులో పర్యటించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను పరిశీలించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పొత్తుపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబుతో కలిసేది లేదని స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీకి సమాన దూరం పాటిస్తామని వెల్లడించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో తన ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితుల ఆశీర్వచనాలతో ప్రచార రథాన్ని ప్రారంభించారు. పబ్లిక్ లో సెలబ్రిటీ అయ్యాక ఎంత హుందాగా మాట్లాడాలి, కనుక అవేమి పట్టవు. ఆయన మైండ్ సెట్, ఆయన కనుక మైక్ పట్టుకుంటే దబ్బిడి దిబ్బిడే, ఏం మాట్లాడతారో, ఏం నోరు జారతారో అనే టెన్షన్ వినేవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మన మాటలు, చేతల ప్రభావం జనంపై పడుతుందనే విషయాన్ని విస్మరిస్తూ మాట్లాడుతుంటారు. ఇప్పటికే మీకు ఆయన ఎవరో అర్థమైపోయి ఉంటుంది. ఆ ఒక్క మాటలో అభిమానుల్లో ఆయన ఆగ్రహం మూటగట్టుకున్నారు. అందరు అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు డైలాగులు, ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దానికి తోడు టాలీవుడ్ లో వారసుల మధ్య వారకు తెరలేచింది. నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య అగ్గిరాజుకుంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ బొగ్గుమంటున్నారు. బాలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్ దిగ్గజ నటుడు నాగేశ్వరరావును కించపరిచేలా అక్కినేని తొక్కినేనని వ్యాఖ్యానించడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు. మరొకవైపు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని వారసులు కౌంటరిచ్చారు. నందమూరి తారక రామారు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావులు తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డలు. వారిని అఘోరపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడమేనని నాగి చైతన్య అఖిల్ ట్వీట్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆలిండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు మండిపడ్డారు. బాలకృష్ణ వెంటనే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ఎస్వి రంగారావుపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాపునాడు తప్పుబట్టింది. ఈ నెల 25లోపు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా రంగా విగ్రహాల వద్ద నిరసన వ్యక్తం చేస్తామని కాపునాడు వార్నింగ్ ఇచ్చింది.
బాలకృష్ణ ఇలా నోరు జారడం కొత్తేమీ కాదు. ఇటీవల కూడా ఆయన దేవబ్రహ్మణ సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రావణ బ్రహ్మను దేవబ్రహ్మణులకు మూలపురుషుడిగా అభివర్ణించారు. దీంతో ఆ సామాజిక వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారికి క్షమాపణలు తెలియజేశారు. ఇలా నోరే కాదు, బాలయ్యకు చేయి దురుసు కూడా ఎక్కువే. పలు సందర్భాల్లో ఫ్యాన్స్ ని కొట్టిన ఘటనలు ఎన్నో. సెల్ఫీల కోసం వస్తే చెంప చెళ్ళు అనిపిస్తారు. అభిమానంతో దండలు వేయడానికి వచ్చినా సరే బాలయ్య మాత్రం తన చేతికి పని చెబుతారు. ఇలా నోరు జారడం, చేయి చేసుకోవడం బాలయ్యకు నిత్యం అలవాటే. అయితే తాజాగా సినీ రంగంలోనే గొప్ప నటులైన అక్కినేని నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ ముస్తాబోతోంది. ఈ వేడుకలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 800 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీసీపీ విశాల్ గుని వెల్లడించారు. వీవీఐపీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ కమిటీ కర్ణాటకలో పర్యటిస్తోంది. మంత్రులు ధర్మాన, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే పద్మావతి సహా పలువురు అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బెంగళూరులో కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ మంజునాథ్తో వారు భేటీ అయ్యారు. అసైన్డ్ భూముల చట్టంలో తీసుకొచ్చిన సవరణల గురించి ఈ కమిటీ పరిశీలిస్తోంది. పేదల కోసం చట్టంలో తీసుకురావాల్సిన మార్పులపై అధ్యయనం చేస్తోంది. తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17 ఉదయం 11:30 నుంచి 12:30 మధ్యలో నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు, బీహార్ డిప్యూటీ సీఎం తదితరులు హాజరు కానున్నారు. తెలంగాణ నూతన సచివాలయం తుదిమిరుగులు దిద్దుకుంటోంది. ఫిబ్రవరి 17 ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ముహూర్తం ఖరారు కావడంతో సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను మరోసారి పరిశీలించారు. అధికారులను అడిగి నిర్మాణ ప్రగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్, హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తరపున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తదితరులు పాల్గొంటారు. సచివాలయ ప్రారంభోత్సవం తరువాత మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభకు వారు హాజరవుతారు. సచివాలయం ప్రారంభానికి ముందు వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కు ధ్యాస లేదని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఫైర్ అయ్యారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా మహబూబ్ నగర్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ ఈ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫక్తు రాజకీయాలు చేస్తున్నాడు, ఫక్తు విమర్శలు చేస్తుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని యాస ధ్యాస రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని అనేక సందర్భాల్లో మన ప్రియతమైన స్పష్టం చేయాలి. 2014 మీ ఆస్తుల వివరాలైంది, మీ కుటుంబ ఆస్తుల వివరాలైంది. ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఆస్తుల వివరాలైంది, మీరు సంపాదించిన ఆస్తి ఎంత, ఎంతమంది ఎంత దోచుకున్నారో శ్వేత పత్రం విడిచాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి. మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉద్రిక్తంగా మారింది. చట్టసభల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో కర్రలతో దాడులకు పాల్పడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలను కొడుతూ పెద్దలకు దోచిపెడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. 8 కేంద్రం బడాబాబులకు 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసి లబ్ధి చేసిందని విమర్శలు గుప్పించారు. తాను చెప్పింది వాస్తవం కాకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, వాస్తవమైతే బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు కేటీఆర్. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయనే పేరు మీద వాటిని అమ్మాలి. కొన్నటోడు మనోడే కొంటాడు, కొన్న గమల దరఖాస్తు పెట్టుకుంటాడు వాడు. సార్ నేను నష్టాలున్నాను, అమ్మిందే నష్టాలున్నావని అమ్మితివి వాడు. నేను కొన్నాక వాడు సార్ నేను నష్టాలున్నా, దీని మీద రుణాలున్నాయి, మాఫ్ చేయాలంటాడు. నరేంద్ర మోడీ ఏం చేసిండు ఎరికైనా? 8 12 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడాబాబులు బడా సేట్లై రుణాలు మాఫీ చేసిండు మన పైసలతోని. నేను చెప్పేది వాస్తవం కాకపోతే రాజీనామా చేసిపోతాను ఆ మంత్రి పదవికి. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1000 ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షాలు కళ్లున్నా చూడలేకపోతున్నాయని, రైతులు బాగుపడడం వారికి ఇష్టం లేదని అన్నారు. సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీష్ రావు రంగనాయక సాగర్ నుంచి దిగువకు నీళ్లు విడుదల చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని మూడంతల పంట పండుతా ఉంది. ఇవాళ ఒక గుంట కూడా ఎండకుండా పంట పండుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా కేసీఆర్ గారు రాకపోతే, తెలంగాణ రాకపోతే ఇంత ఫాస్ట్ గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవుతుండనా? మన రైతులకు ఇంత మంచి పంటలు పండుతుండనా? ఎప్పుడంటే అప్పుడు గేట్ ఎత్తుతున్నాం, కాలువల నీళ్లు తీసుకుపోయి మన చెక్ డ్యాములు, చెరువులు, వాగులు, పొలం వాకిట్లోకి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగింది. ఈ నెల 28న పాదయాత్రను పునః ప్రారంభిస్తానన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే తిరిగి యాత్ర ప్రారంభిస్తానన్నారు. ఫార్మాలిటీ ప్రకారం పోలీసుల అనుమతి కోరతామని, అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన యాత్రలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టానని అన్నారామె. ఈ నెల 28వ తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ తలపెట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మళ్ళీ రెజ్యూమ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ప్రజలలోకి అడుగు పెట్టబోతుంది. ఎక్కడైతే రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్రను ఆపారో అక్కడ నుంచే మళ్ళీ అడుగు వేయబోతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ పాదయాత్ర కేసీఆర్ గారికి పాలనకి అంతిమ యాత్ర. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వందలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు. రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ 3 మీటర్లు పెట్టారని మండిపడ్డారు. పాత పద్ధతిలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు పెట్టాలన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిషేధిత బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించడం వివాదాస్పదమవుతోంది. భారత ప్రభుత్వం నిషేధించిన బీబీసీ డాక్యుమెంటరీని హెచ్సియు నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రదర్శించారు. కొన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. దీనిపై హెచ్సియు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అధికారికంగా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు బీబీసీ డాక్యుమెంటరీపై ఏబీవీపీ మండిపడుతోంది. నిషేధిత డాక్యుమెంటరీని ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అటు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించినట్టు భారత ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ చెప్పలేదంటున్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు. ట్విట్టర్, ఫేస్బుక్లో బ్యాన్ చేసినట్టు చెప్తే డాక్యుమెంటరీని నిషేధించినట్టు అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. హెచ్సియులో తాము చూపించింది మొదటి పార్ట్ మాత్రమేనని, రెండో పార్ట్ వస్తే అది కూడా చూపిస్తామంటున్నారు. అయినా మోదీ ఏం చేశారో అదే చూపించామని, అందులో కొత్తగా ఏం లేదన్నారు. ఘటన ఎవరి రాష్ట్రంలో జరిగితే వారిదే బాధ్యత అంటున్నారు. హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. న్యూ మిర్యాలగూడలో డ్రైనేజ్ కోసం తవ్విన ఒక గుంతలో పడి ఆల్బర్ట్ అనే ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనలో భవనాన్ని కూల్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ క్రమంలో 1890 చదరపు అడుగుల్లో ఉన్న నిర్మాణాన్ని కూల్చేందుకు 33,86,268 రూపాయలతో టెండర్లను అధికారులు పిలిచారు. దాన్ని కూల్చేందుకు అధునాతన యంత్రాలను సమకూర్చాలని టెండర్లు సూచించారు. చుట్టుపక్కల నివాసాలు ఉండడంతో వాటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా కూల్చివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడలో ఆర్ఎంపీ డాక్టర్ గవ్వల వైద్యంపై సాక్షి టీవీ వార్తా ప్రసారంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. కొత్తగూడలోని ఆర్ఎంపీ శ్యామ్సుందర్ మెడికల్ క్లినిక్ ని సందర్శించారు ఎంఆర్ఓ. డిప్యూటీ డిఎండ్ హెచ్ఓ డాక్టర్ అంబరీష్ ఆర్ఎంపీ చేసే వైద్యం గురించి ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా గవ్వల వైద్యం భూత వైద్యం చేస్తున్నట్టుగా రుజువు కావడంతో శ్యామ్సుందర్ మెడికల్ క్లినిక్ ను సీజ్ చేశారు. మరోసారి ఇలాంటి వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎస్ఐ గారిని సంప్రదించి అందరం కలిసి వచ్చి మరి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణ విషయంలో ఎంక్వైరీ చేసి మాకున్న ఆదేశాల మేరకు దీన్ని సీజ్ చేయడం జరిగింది. మీరు ఎవరు కూడా ప్రాథమిక వైద్యమే చేయాలి. అంతమంది గ్లూకోజ్మెటుడు, సూర్యోసుడు, కోసుడు, ఆపరేషన్ చేసుడు, అపరేషన్ చేసుడు అది చేయొద్దు. ఒక అటువంటి చేసినట్టుగా మాకు ఏమాత్రం సమాచారం దొరికినా రుజువు దొరికినా మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము, అరెస్ట్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినట్టు తెలిస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు మాత్రం ఫైల్ చేస్తాం.
వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో దట్టమైన అడవి జనసంద్రంగా మారింది. పెద్ద ఎత్తున వచ్చిన ఆదివాసీలతో కేసలాపూరు కిక్కిరిసిపోయింది. గత 3 రోజులుగా నాగోబా జాతర ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఆదివాసీలు. నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పూజలు కొనసాగుతున్నాయి. గిరిజన దర్బార్ నాగోబా జాతరకు విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రేఖా సామ్ నాయక్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. मंत्री ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. పిల్లలతో కలిస్తే పిల్లాళ్ళా, పెద్దలతో కలిస్తే పెద్ద మనిషిలా, కూలీలతో కలిస్తే కూలీగా మారిపోతారు. వినూత్న విన్యాసాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కొడగండ్లలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి దర్జీగా మారారు. చెన్నూరులో విద్యార్థులతో కలిసి కరాటే విన్యాసాలు చేశారు మంత్రి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులు సమీర్ మహేంద్ర, విజయ్ నాయర్, దినేష్ అరోరా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సమీర్ మహేంద్ర, విజయ్ నాయర్ ఇల్లు, దినేష్ అరోరాకు చెందిన రెస్టారెంట్ ను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరులో కరెన్సీ వర్షం కురిసింది. ఆకాశం నుంచి నోట్ల కాగితాలు ఎగురొచ్చాయి. వీటిని ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. దీంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. క్యార్ మార్కెట్ ఫ్లైఓవర్ ప్రాంతంలో జరిగింది ఘటన. గుర్తు తెలియని వ్యక్తి ఫ్లైఓవర్ పై నుంచి నోట్లు వెదజల్లాడు. అన్ని 10 రూపాయల నోట్లే. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియడం లేదు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు బెంగళూరు పోలీసులు. కూర్చోడానికి కుర్చీ తేలేదని సొంత పార్టీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు తమిళనాడు మంత్రి ఎస్ఎం నాజర్. తిరువళ్ళూరులో డీఎంకే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన ఆయన కుర్చీ తేవడం ఆలస్యమవడంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పార్టీ కార్యకర్తల్ని నోటికొచ్చినట్టు తిట్టారు, రాళ్లు రూపారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలతో మంత్రి ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్ లాభాలు ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 60,978 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్ప లాభంతో 18,118 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో టెక్ సూచీలు 0.45%, రియాలిటీ 0.95%, పవర్ సూచీలు 0.78%, మెటల్ సూచీలు 1.21% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో టాటా మోటార్స్ 3.33%, మారుతి 3.31%, బజాజ్ ఆటో 1.67%, బ్రిటానియా 1.55% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో యాక్సిస్ బ్యాంక్ 2.4%, హిందాల్కో 2.05%, డాక్టర్ రెడ్డిస్ 2.05% మేర నష్టపోయాయి. గోల్డ్ రేట్స్ విషయానికొస్తే ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 57,490 రూపాయలు, 22 క్యారెట్ల ధర 52,700 రూపాయలుగా కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 58,420 రూపాయలు, 22 క్యారెట్ల ధర 53,550 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 57,490, 22 క్యారెట్ల ధర 52,700 రూపాయలు. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి 57,490 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 52,700 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర విషయానికొస్తే 74,700 రూపాయలు.